సాయిబాబా పుట్టుక బాల్యం. 1842 సంవత్సరం పత్తారు అనే గ్రామంలో సాయిబాబా జన్మించారు. ఆయనని అందరూ బాబు అని పిలిచేవారు. ఆయనకు గోలీలాట, కర్రాబిళ్ళ బాగా నచ్చిన ఆటలు. పిల్లలందరితో కలిసి బాబా గోలీలు ఆడేవారు. వడ్డీ వ్యాపారి కొడుకు కూడా వారితో ఆడుకోవడానికి వచ్చాడు. నేను మీతో ఆడతాను అని అన్నాడు. అప్పుడు బాబు, అలాగే కాని ఓడిపోతే ఏడవకూడదు అని అన్నాడు. అందరూ ఆట మొదలుపెట్టారు. బాబు వారందరినీ ఓడించేశాడు. ఎంతో సంతోషంతో గెంతులు వేశాడు. వడ్డీ వ్యాపారి కొడుకు మరిన్ని గోళీలు తెస్తానని ఇంటికి వెళ్ళాడు. ఇంట్లోని గోళీలతో పాటు పవిత్రమైన సాలగ్రామాన్ని కూడా తీసుకొచ్చేశాడు. బాబును తనతో ఆడమని గొడవ చేశాడు. వాళ్ళు మళ్ళీ ఆడారు. ఈసారి బాబు గోళీలతో పాటు సాలగ్రామాన్ని కూడా గెలుచుకున్నాడు. వడ్డీ వ్యాపారి కొడుకు ఏడుస్తూ వాళ్ళమ్మకు ఫిర్యాదు చేస్తానని వెళ్ళాడు. మిగిలిన వాళ్ళు భయపడి అక్కడి నుండి పారిపోయారు. వడ్డీ వ్యాపారి కొడుకు వాళ్ళమ్మతో తన గోళీలు, సాలగ్రామాన్ని బాబు లాక్కున్నాడని చెప్పాడు. వాళ్ళమ్మ అతని మాటలు నమ్మి బాబు దగ్గరికి వచ్చింది. బాబు, నువ్వు నా కొడుకుని మోసం చేసి తీసుకున్న గోళీలు సాలగ్రామం ఇచ్చేసాయి అని గదమాయించింది. బాబు అవి తను గెలుచుకున్నానని, వాటిని ఇవ్వనని సాలగ్రామాన్ని నోట్లో వేసుకున్నాడు. వడ్డీ వ్యాపారి భార్య కోపంతో బాబును కొట్టి నోరు తెరవమంది. బాబు నోరు తెరిచాడు. నోటిలో 14 లోకాలు కనిపించాయి. ఆమె నిర్ఘాంతపోయి, ఎవరు నీవు? నీవు భగవంతుని అవతారానివై ఉంటావు, నన్ను క్షమించు బాబు అంటూ ఏడుస్తూ బాబా కాళ్లపై పడి వేడుకుంది. సాయిబాబా దినచర్య. సాయిబాబా అతి సామాన్యుడిలా జీవించేవారు. ఆయనకున్న ఆస్తల్లా ఒక రేగుడబ్బా, ఒక సటక, ఒక చిలుము మాత్రమే. తలకు గుడ్డను కట్టుకునేవారు. కఫినీ అనే పొడవాటి అంగీని ధరించేవారు. ఒక్కొక్కసారి కాషాయపు వస్త్రాలు, ఒక్కొక్కసారి తెల్లని వస్త్రాలు ధరించేవారు. బాబా తను నివసించే మసీదులో ధుని అనే అగ్నిని ప్రజ్వలించారు. ఈ ధుని ఎప్పటికీ వెలుగుతూనే ఉంది. షిరిడీలో ఈ ధుని ఒక ప్రత్యేక ప్రదేశంగా పూజించబడుతుంది. మనుషుల యొక్క శారీరక, మానసిక రుగ్మతలను, మాలిన్యాలను తొలగించటానికి బాబా ఈ ధుని నుండి ఊదిని తీసి ఇస్తుండేవారు. ఈ బూడిద లక్షలాది ప్రజల కష్టాలను తొలగించేది. తొలి రోజుల్లో బాబా ఎక్కడో ఒకచోట నివసించేవారు కాదు. గుడి, చావడి, మసీదు ఇలా రకరకాల ప్రదేశాల్లో ఉండేవారు. తెల్లవారుజామునే వేప చెట్టు కింద ధ్యానం చేసేవారు. ఆ వేప చెట్టు ఆకులు నేటికీ తీయగానే ఉంటాయి. సాయిబాబా తన కోసం వంట చేసుకునేవారు కాదు, యాచన ద్వారా తన ఆహారాన్ని పొందేవారు. భిక్షగా పొందిన ఆ ఆహారాన్ని కూడా మూగ జీవాలకు పెట్టి నీటితో తన ఆకలిని తీర్చుకునేవారు. బాబా ఆహారం కోసం భిక్షకు వెళ్లడం చూసి విచారించిన తాత్యా తల్లి బాయిజాబాయి ఆహారాన్ని వండి బాబా వద్దకు తెచ్చేది. కానీ బాబా మాత్రం భిక్షాటనకు వెళ్లేవారు. ఒకరోజు బాయిజా ఆహారం పట్టుకొని బాబా కోసం ఊరంతా వెతకసాగింది. అలసిపోయి ఆఖరుకు బాబాను చేరుకుంది. బాబా తన కోసం ఎండలో వెతకొద్దని, తన ఆహారాన్ని మసీదు వద్దకే తెమ్మని, తను అక్కడికే వస్తానని చెప్పారు. బాబా నివసిస్తున్న మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టారు. దాని చుట్టూ అందమైన తోటను పెంచారు. ప్రజలు ఆయనకు ధనం, వస్తువులు, కానుకలుగా ఇస్తుండేవారు. కానీ బాబా వాటిని తన కోసం ఉపయోగించేవారు కాదు. ఈ కానుకలతో నాకు ఎలాంటి పని లేదు, ఇవి పేద ప్రజలకు పంచండి, దేవాలయాలు పునరుద్ధరించండి, సంబరాలు జరుపుకోండి, అందరూ ఐకమత్యంగా ఉండండి అని చెప్పేవారు. శ్రీరామనవమితో పాటు మొహరాన్ని కూడా బాబా వైభవంగా జరిపేవారు. అన్ని మతాలకు చెందినవారు భక్తితో అందులో పాల్గొనేవారు. బాబాకు భగవద్గీతలోనూ, ఖురాన్లోనూ,
సంపూర్ణ పరిజ్ఞానం ఉంది. దేవాలయాల్లో లాగా దీపం వెలిగించడం, గంట కొట్టడం మొదలైనవి చేసేవారు. ఆయనను భగవంతుని అవతారంగా భావించటం వలన ఏ మతం వారు కూడా ఆయనకు అడ్డు చెప్పేవారు కాదు. బాబా మాటను అందరూ అంగీకరించేవారు. సాయిబాబా అన్ని మతాలకు చెందినవారు. అన్ని మతాలు ఆయనకు చెందినవే. బాబా నీటిని నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపాలను వెలిగించడం అంటే ఎంతో ఇష్టం. ద్వారకామాయిలో దీపాలను వెలిగించటం కోసం దుకాణదారుల నుండి నూనెను యాచించేవారు బాబా. బాబాకు భక్తులు ఉన్నట్లే శత్రువులు, బాబాని ద్వేషించేవారు కూడా ఉండేవారు. కానీ బాబా వారితో వాదించేవారు కాదు. బాబా చేతలే వారికి బదులు చెప్పేవి. అలాంటి దుష్టుల్లో కొందరు బాబాకు నూనె ఇవ్వద్దని దుకాణదారులపై ఒత్తిడి తెచ్చారు. బాబాపై లేనిపోనివి చెప్పి నూనె ఇవ్వకుండా చేశారు. ఎప్పటిలాగే బాబా నూనె కోసం దుకాణానికి వెళ్లారు. దుకాణదారుడు పొమ్మన్నాడు. కానీ బాబా భగవంతుడు నిన్ను చల్లగా చూడుగాక అని దీవించి వెళ్ళిపోయారు. బాబా మసీదుకు వచ్చారు. దుకాణదారులు బాబాకు తెలియకుండా ఆయన వెనకే వెళ్లారు. బాబా తన రేకు డబ్బాలో కొంత నీటిని తీసుకున్నారు. అందులో కొంత నీటిని త్రాగారు. మిగిలిన నీటిని ప్రమిదల్లో వేశారు. అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. బాబా ఒత్తివేసి అన్ని ప్రమిదలను వెలిగించారు. అవి కూడా నూనె దీపాల్లాగా వెలిగాయి. ఈ అద్భుతాన్ని చూసిన దుకాణదారులు వాళ్లని క్షమించమని బాబా కాళ్ల మీద పడ్డారు. బాబా వారిని పైకి లేవదీసి ప్రేమగా ఇలా అన్నారు, "పరవాలేదు, ఈ దీపాలు మీలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించినందుకు నాకు సంతోషంగా ఉంది" అని అన్నారు. బాబా షిరిడీని రక్షించడం. ఒకరోజు బాబా ద్వారకామాయిలో కూర్చుని ఉన్నప్పుడు హఠాత్తుగా గోధుమలను తిరగలిలో పోసి విసరనారంభించారు. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఇంతలో ఒకతను, "ఏం చేస్తున్నారు బాబా" అన్నాడు. బాబా మాత్రం మౌనంగా తన పని తాను చేసుకుపోతున్నారు. ఆ నోట ఈ నోట ఈ వార్త గ్రామమంతా వ్యాపించింది. అందరూ ద్వారకామాయి వద్దకు వచ్చారు. "బాబా, ఏంటిది, మీరేం చేస్తున్నారు?" అని ఒక ఆమె అడిగింది. "గోధుమలను పిండిగా విసురుతున్నాను" అన్నారు. "బాబా, అది మా పని, మేము చేసి పెడతాం కదా" అని బాబాను అక్కడి నుండి లేపి వారు ఆ గోధుమలను పిండిగా విసిరారు. "బాబా వంట చేసుకోరు కదా, మరి ఈ పిండి దేనికై ఉంటుంది?" అని వారు గుసగుసలాడారు. బాబా వారిని ఆ పిండిని గ్రామ పొలిమేరల్లో చల్లి రమ్మన్నారు. దానికి వారు, "నిక్షేపంలాంటి పిండిని నేలపాలు చేయడం దేనికి?" అని బాబాను అడిగారు. బాబా కాస్త కోపంగా, "చెప్పిన పని చెయ్యండి, ఇది నా ఆజ్ఞ" అని అన్నారు. బాబా చెప్పినట్లుగానే గ్రామ పొలిమేరల్లో గోధుమ పిండిని చల్లారు. కానీ దీని మర్మమేంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత పొరుగు గ్రామంలో కలరా వ్యాధి వ్యాపించింది. అనేక మంది చనిపోయారు. కానీ షిరిడీలో మాత్రం కలరా ప్రవేశించలేదు. షిరిడీ నుంచి పొరుగు గ్రామానికి వెళ్లిన వారికి అక్కడ పరిస్థితి చూసినప్పుడు అర్థమైంది బాబా గోధుమ పిండిని ఎందుకు చల్లమన్నారు. కలరా నుండి షిరిడీని కాపాడడానికి బాబా అలా చేశారు. ఈ విధంగా బాబా షిరిడీని కలరా నుండి రక్షించారు. బాబాకు సాయి అనే పేరు వచ్చుట. 1858 ఔరంగాబాద్లోని ధూప్ గ్రామంలో నివసిస్తున్న చాందుబాయి పాటిల్కు గుర్రాలంటే అభిమానం ఎక్కువ. గుర్రాలను తన పిల్లల్లాగా భావించేవాడు. తన తెల్ల గుర్రాన్ని ఏ లోటు లేకుండా బాగా చూసుకోమని పనివారికి చెబుతుండేవాడు. హఠాత్తుగా ఒకరోజు ఆ గుర్రం కనిపించకుండా పోయింది. పనివాడు వచ్చి ఆ గుర్రం కనిపించడం లేదని చెప్పాడు. చాంద్ పాటిల్ ఎలాగైనా గుర్రం జాడ కనిపెట్టమని పంపుతాడు. అతను కూడా గుర్రం కోసం గ్రామమంతా గాలిస్తాడు. అలా వెతుకుతూ వెతుకుతూ అడవిలోనికి వెళ్తాడు. అక్కడ ఒక యువ ఫకీరు మామిడి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తూ కనిపించాడు. ఈయన తేజస్సు చూస్తుంటే సిద్ధుడు వలె ఉన్నాడు. "ఈయనను అడుగుదాం" అని నమస్కారం పెట్టాడు. "నా గుర్రం కనిపించడం లేదు, ఎక్కడ వెతికినా అది దొరకలేదు, మీరే నాకు దాని జాడ తెలియజేయాలి" అని వేడుకున్నాడు. అప్పుడు బాబా కళ్ళు తెరిచి,
దిగులు పడకు, ఇటుగా వెళ్ళి వెతుకు, నీ గుర్రంజాడ దొరుకుతుంది అని చెప్పారు. వెంటనే కృతజ్ఞతలు తెలిపి అటుగా బయలుదేరాడు చాందుపాటిల్. అతనికి తన గుర్రం దొరికింది. అతను పరమ ఆనందంతో ఆ బాబా మహిమాన్వితుడు, ఆయనను తిరిగి దర్శించాలి అని తన గుర్రంతో బాబా వద్దకు వచ్చాడు. బాబాకు నమస్కరించి, స్వామి, మీ అనుగ్రహం వల్ల నా గుర్రం నాకు మళ్లీ దొరికింది, మీ రుణాన్ని నేనెలా తీర్చుకోగలను అని అడిగాడు. దానికి బాబా అతని చిలుముని అడిగారు. నిప్పులేనిది ఈ చిలుము ఎలా వెలుగుతుంది అన్నాడు చాంద్ పాటిల్. బాబా సటకాతో భూమిపై కొట్టి నిప్పును పుట్టించారు. చాంద్ పాటిల్ చిలుమును ముట్టించి బాబాకిచ్చాడు. బాబాను తన ఇంటికి ఆహ్వానించాడు. బాబా, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, నేను ఏదో ఒకరోజు తప్పక వస్తాను అన్నారు. చాంద్ పాటిల్ దిగులుగా ఇంటికి వెళ్ళాడు. బాబాగారి రాక కోసం చాలా ఎదురు చూశాడు. 2 రోజుల తరువాత బాబా చాంద్ పాటిల్ ఇంటికి విచ్చేశారు. చాంద్ పాటిల్ బాబాగారికి పరిచర్యలు చేశాడు. సిరిడీలో వారి బంధువుల వివాహం ఉందని, తనతో పాటు బాబా కూడా వస్తే బాగుంటుందని అడిగాడు. బాబా అలాగేనని అతనితో షిరిడీ బయలుదేరాడు. షిరిడీలోని సరిహద్దుల్లో గల దేవాలయాన్ని చేరగానే ఆ గుడిలోని అర్చకుడు మహల్సాపతి బాబాను రాసాయి అని సాదరంగా ఆహ్వానించాడు. దివ్య తేజస్సు కలిగిన బాబాను మొదటిసారిగా సాయి అని పిలిచింది మహల్సాపతే. నాటి నుండి బాబాను అందరూ సాయి అని పిలవడం ప్రారంభించారు. వివాహం పూర్తయిన తరువాత చాంద్ పాటిల్ బాబాను తిరిగి తమ గ్రామానికి వెళదామని కోరాడు. కానీ బాబా సిరిడీ తనకెంతో ఇష్టమైన గ్రామమని, తను అక్కడే ఉంటానని తెలిపారు. చాంద్ పాటిల్ షిరిడీ వదిలి తన గ్రామానికి బయలుదేరాడు.